విశాఖ జిల్లా చోడవరం మాడుగుల నియోజకవర్గంలో ప్రధాన రైతు ఆధారిత కేంద్ర ప్రాంతమైన గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో అవినీతి జరుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ప్రశ్నించారు. ఇప్పటికే మరో ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అవినీతి జరిగిందని చెబుతూ విచారణ జరిపించాలని కోరారన్నారు. ఈ మీడియా సమావేశంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు సిరిపురపు రమేష్, టౌన్ ప్రెసిడెంట్ గోనూరు మల్లునాయుడు, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తానని, షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న అవినీతిని బయటకు వెలికితీసి ఫ్యాక్టరీని డెవలప్ చేస్తానని, నాలుగు మండలాలని అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ధర్మశ్రీ గారు ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క సరైన అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ, ఒక సరైన ప్రజా ఉపయోగ కార్యక్రమం కానీ చేయకుండా మొత్తాన్ని గాలికి వదిలేసే నియోజకవర్గాన్ని, దూలండ మండలంలో ఆక్రమణకు గురైన బల్జిపాలెం చెరువును వదిలేశారు, 400 ఎకరాల రైతులకి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వకుండా ఇనాం భూములకి బినామీలకు ఇప్పించారు, రావికంతలో జూనియర్ కాలేజీ లేదు, గ్రానైట్ వల్ల పాడైపోతున్న కళ్యాణ బ్లాక్ రిజర్వాయర్ పట్టించుకునే నాదులు లేడు, బుచ్చేపేటలో సాక్షాత్తు వడ్డా జంక్షన్లోనే జంక్షనే మునిగిపోంది, ఒక సముద్రంలాగా నదిలాగా తయారవుతుంది కానీ చూసే దిక్కు లేదు, కస్బా గురైన పోయి 100 ఎకరాల రైతులు బాధపడుతున్నారు, చోడవరం పట్టణంలో ఎన్నో సమస్యలు, మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ రోడ్లు అధ్వానమైన స్థితిలో శిథిలావస్థితిలో వచ్చేస్తే శాసనసభ్యులు మరి తెలిసి నిద్ర నటిస్తున్నారా, నిజంగా నిద్రపోతున్నారా, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ధర్మశ్రీ గారిని వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే మీరు 2015 సంవత్సరంలో ఓ భారీ ఎత్తున ఓ జనబడి మీటింగ్లో ఇష్టానుసారం ఒక ఉద్యమంలా మాట్లాడారు. ఏమంటే ఫ్యాక్టరీ అవినీతిమయం అయిపోయిందని, నిజమే ఆ రోజు అవినీతిమయం అయిపోయిందని విషయం అందుకు గ్రహించారు. మీరు అవినీతిని సరిదిద్దుతా అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏ అంశం మీద ఉన్నా మీరు చిత్తశుద్ధితో పనిచేశారా? కేవలం ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తుంటారంతే. ముఖ్యమంత్రి గారిని కలిసాం, ఫ్యాక్టరీని గాడిలో పెడతామని. మీ పక్క మీ సహచర శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు గారు, ఈ ఫ్యాక్టరీలో బ్రహ్మాండమైన అవినీతి జరుగుతుంది, ఎండీ అవినీతి చేస్తున్నాడు, రికవరీ రేటు పెరిగిపోయింది, అంతర్గత అవినీతి జరుగుతుంది, మొలాసిస్ని మీరు 700 రూపాయలకు అమ్మేయడానికి మీరు టెండర్స్ ఫైల్ చేస్తే మళ్ళీ ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేనే 1150 రూపాయలకి ఫైల్ చేయించాను, 6 కోట్ల రూపాయలు మిగిల్చానని ఆయన ప్రశ్నిస్తుంటే మీరు ఇక్కడ ఏమీ తెలియని నటిస్తున్నారు. ఏమన్నా ధర్మశ్రీ గారు మీకు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉంటేనే కదా మరి మాట్లాడుకుని ఉంటారు, మీరు ఉందా లేదా అనే విషయాన్ని మీరు చెప్పాలండి. అసలు ఫ్యాక్టరీలో అవినీతి జరుగుతుంది. చోడవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తానని, షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న అవినీతిని. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మాకవరం గ్రామ పంచాయతీ పరిధిలో మహిళలకు శానిటరీ కిట్స్ పంపిణీ చేశారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్త్రీ ఆరోగ్యం మనందరికీ సౌభాగ్యం కార్యక్రమంలో భాగంగా వీటిని అందించారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, మాకవరం సర్పంచ్ భాస్కర్రావు, మోహనరావు, నారాయణ, షణ్ముఖరావు, కుద్దిగ్ సర్పంచ్ నెల్లి అచ్యుతరావు, కుడుమ ఎంపీటీసీ గోవిందరావు, సిరిసివాడ ఎంపీటీసీ ప్రతినిధి అజయ్, గాంధీ, వెంకటరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తర్వాత కిట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా మన ఆశా వర్కర్లు వాళ్ళందరూ ఉంటారు, లేడీ వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. నాకు కావాల్సినటువంటిది సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, దాని వరకు కూడా మాకవరం ఆడపడుచులు అందరూ కూడా నాకు మాట ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ తమ్ముడుగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నం మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తర్వాత కిట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా మన ఆశా వర్కర్లు వాళ్ళందరూ ఉంటారు, లేడీ వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు. నాకు కావాల్సినటువంటిది సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, దాని వరకు కూడా మాకవరం ఆడపడుచులు అందరూ కూడా నాకు మాట ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ తమ్ముడుగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నం మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తర్వాత కిట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా మన ఆశా వర్కర్లు వాళ్ళందరూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ లహింపూర్ కేరీలో వీరమరణం పొందిన రైతు అమరవీరులకు అక్టోబర్ 10న జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించాలని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సీఐటీ కార్యాలయంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీ రాష్ట ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ లక్ష్మీనారాయణ, కె మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలవల రమణ, సీఐటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎం గోవర్ధన్
శంకర్రావు కోశాధికారి ఏ సత్యనారాయణ పాల్గొన్నారు ఈ పోరాటానికి బీజేపీ కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు బండితో ఎక్కించి కాల్పులు జరిపి నలుగురు యువరైతుల్ని ప్రాణాల బలికొన్నాడు ఆ లవ్ప్రీత్ సింగ్ దుర్మర్ సింగ్ నచ్చర్ సింగ్ గుణోదర్ సింగ్ వీళ్ళందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు వారందరికీ మేము నివాళులర్పిస్తున్నాం బీజేపీ దుర్మార్గాన్ని ప్రజలంతా ఖండించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఈ అమరవీరులకి గ్రామ గ్రామాల పుష్పాంజలి అర్పించాలని చెప్పి ప్రతి గ్రామం కూడా రైతులంతా కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే లఖింపూర్ ఖేరి జిల్లాలో బీజేపీ గోండాల దాడిలో మృతి చెందినటువంటి నలుగురు రైతు అమరవీరులకు కూడాను అక్టోబర్ 10వ తేదీన గ్రామ గ్రామాన నివాళులర్పించాలని చెప్పి పిలుపునిస్తాం ఎందుకంటే ఈరోజు గత ఇంచుమించు 10 నెలలుగా ఢిల్లీలో రైతులు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నల్లవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి పోరాటాన్ని పరిష్కరించాల్సి పోయి దుర్మార్గంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కుమారుడు మొత్తం గుండాలతో కలిపి వాహనాలతో గుద్దించేసి చంపేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే బీజేపీ గుండాలు దాడిలో మృతి చెందిన అమరవీరులు నివాళులు అర్పించండి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం మీదకి బీజేపీ కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు బండితో ఎక్కించి కాల్పులు జరిపి నలుగురు యువ రైతుల్ని ప్రాణాలు బలికొన్నాడు ఆ లవ్ప్రీత్ సింగ్ దుర్మర్ సింగ్ నచ్చర్ సింగ్ గుణోదర్ సింగ్ వీళ్ళందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినారు వారందరికీ మేము నివాళులర్పిస్తున్నాం బీజేపీ దుర్మార్గాన్ని ప్రజలంతా ఖండించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఈ అమరవీరులకి గ్రామ గ్రామాల పుష్పాంజలి అర్పించాలని చెప్పి ప్రతి గ్రామం కూడా రైతులంతా కూడా శ్రీకాకుళం జిల్లా రాజా మార్కెట్ యార్డ్లో వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవసారి నిధుల విడుదల నేపథ్యంలో డ్వాక్రా గ్రూపుల లీడర్లతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కంభాల జోగులు. ఈ ఆసరా పథకంను ఆసరా చేసుకుని ప్రగతి పదంలో డ్వాక్రా మహిళలు ముందంజ వేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపరుపు జగన్మోహన్ రావు, వంగర రాజా, రేగిడి, జెడ్పీటీసీ ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అది చాలా గొప్ప విషయం. అందులో 39 కోట్లు రెండో విడతగా 39 కోట్ల 32 లక్షలు మనకు రెండో విడతగా రావడం, మరి రాజా నియోజకవర్గానికే ఎక్కువగా మహిళలకు వచ్చాయని విక్రమ్ బాబు కూడా మరి అవన్నీ చదివిన తర్వాత చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు తప్పకుండా మేమందరం మా నాయకులు కానీ మేము కూడా ప్రయత్నం చేయడం, దానికి అధికారులు సహకరించడం, ఈరోజు మనకి ఎక్కువ డబ్బు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల రిజల్ట్స్ మరి జిల్లాలోనే 32 మనకి ఎంపీటీసీలు మనం ఎన్నడమ జరుపుకోవడం జరిగింది. భారీగా మనం జడ్పీటీసీలు కూడా గెలుచుకున్నాం. మరి ఇందమ్మకి మరి విక్రాంత్ బాబు గారు అలా తల్లిగారు పాలవలస రాజశేఖరం గారి సతీమణి ఆవిడ ఎంపీ చేశారు, డెప్యూటీ చేశారు, ఆమెకి 23 వేలు ఓట్లు రావడం. అదేవిధంగా మనకి సిరిపురం జయమోహన్ కూడా 20,000 పేరు కదా 20,59 ఓట్లు రావడం, అలాగే వంగర మండలం కూడా అంటే పర్సంటేజ్ ఎక్కేసుకుంటే ఎక్కడికక్కడే ఆ పర్సంటేజ్లో మరి వంగర మండలం కూడా బాగా వచ్చే 9 రావడం అది చాలా గొప్ప విషయం. అందులో 39 కోట్లు శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పర వలస గ్రామ సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రంలో పరికరాలు ధ్వంసమైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన వంగర మండలం ఎం సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని రాజాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాపల్లి నవీన్ కుమార్ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పాలకొండ జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని డీఎస్పీ మల్లంపాటి శ్రావణి, రాజాం రూరల్ సిఐ డి నవీన్ కుమార్, వంగర ఎస్ఐ ఆర్ దేవానంద్ చెప్పారు. కాలంలో వంగర
కొప్పర వలస అనే గ్రామంలో మనకి ఒక రైతు భరోసా కేంద్రంలోకి ఈ ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉన్న కిజాక్ ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రానికి అది అండ్ ఒక టీవీ పగలగొట్టిన ఉదంతం మనం వింటం జరిగింది. దాని గురించి ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేసాం. దీంట్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వితిన్ 24 అవర్స్ మేము టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ రిలేటెడ్ ఎవిడెన్సెస్ యూజ్ చేసి ఆ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో డ్యామేజ్ వచ్చేసి రౌండ్ 50,000 ఒక కేసులో. ఇతను 2 ప్లేసెస్లో సైమల్టేనియస్గా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళాడు. సెకండ్ కేసులో వచ్చేసి ఒక కార్ అద్దం కూడా పగలగొట్టి వెళ్ళాడు. ఈ రెండు కలిపేసి రౌండ్ 50,000 వచ్చేసి ఒకటి అండ్ ఒక కార్ గ్లాస్ టోటల్ వర్త్. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి పట్టుకోవటానికి మేము టోటల్ టెక్నికల్ ఎవిడెన్సెసే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము టవర్ డ్యామ్స్ ఆ ఏరియాకి టవర్ డ్యామ్స్ ఒక సిడిఆర్ ఎనాలిసిస్ ఒక 32 CDR analysis అండ్ 27 to 30 ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరిని అనుమానితులుగా తీసుకున్నాం. మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లోకి వస్తే కంప్లైనెంట్ దగ్గర నుంచి అక్కడ రైతులు ఒక ఎవరెవరు ఆ రైతు భరోసా కేంద్రంకి వచ్చారో వాళ్ళకి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసిన వాళ్ళని కూడా మేము ఇందులో సస్పెక్ట్స్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశాము. ఇటీవల కాలంలో వంగరలో కొప్పర వలస అనే గ్రామంలో మనకి ఒక రైతు భరోసా కేంద్రంలోకి ఈ ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉన్న కిజాక్ ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రానికి అది అండ్ ఒక టీవీ పగలగొట్టిన ఉదంతం మనం వింటం జరిగింది. దాని గురించి ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేసాం. దీంట్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వితిన్ 24 అవర్స్ మేము టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ రిలేటెడ్ ఎవిడెన్సెస్ యూజ్ చేసి ఆ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో డ్యామేజ్ వచ్చేసి రౌండ్ 50,000 ఒక కేసులో. ఇతను 2 ప్లేసెస్లో సైమల్టేనియస్గా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళాడు. సెకండ్ కేసులో వచ్చేసి ఒక కార్ అద్దం కూడా పగలగొట్టి వెళ్ళాడు. ఈ రెండు కలిపేసి రౌండ్ 50,000 వచ్చేసి ఒకటి అండ్ ఒక కార్ గ్లాస్ టోటల్ వర్త్. ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి పట్టుకోవటానికి మేము టోటల్ టెక్నికల్ ఎవిడెన్సెసే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము టవర్ డ్యామ్స్ ఆ ఏరియాకి టవర్ డ్యామ్స్ ఒక సిడిఆర్ ఎనాలిసిస్ ఒక 32 CDR analysis అండ్ 27 to 30 ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరిని అనుమానితులుగా తీసుకున్నాం. మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లోకి వస్తే కంప్లైనెంట్ దగ్గర నుంచి అక్కడ రైతులు ఒక ఎవరెవరు ఆ విజయనగరం జిల్లా మెంటాడలో సాలూరు శాసనసభ్యులు పీడికి రాజన్న ధర ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మెంటాడ మండలం ప్రెస్ రిపోర్టర్ల కోసం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ భవన నిర్మాణంకు సహకరిస్తామని మెంటాడ మండలం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింక్ సన్యాస అప్పలనాయుడు, కోఆపరేట్ బ్యాంక్ ప్రెసిడెంట్ తాడి రామచంద్రరావు, సిరిశెట్టి నారాయణరావు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పక్కన పెట్టి ఒకటి పది రోజులు విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో బైపాస్ రోడ్లో ఉన్న దాడితల్లి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం శ్రీశాఖ అర్చన, చండీయాగం, అభిషేకం, పిండి ప్రోలు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. విజయదశమి పర్వదినం నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కృష్ణా జిల్లా గన్నవరంలో మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ టికెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ప్రకారం దసరా 9 రోజులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేదా ఉద్యోగరీత్యా అక్కడ సెటిల్ అయినటువంటి వారందరూ కూడా సొంత ఇళ్ళకి వచ్చేటువంటి పండగకు వచ్చి మళ్ళీ పండగ నుంచి అయిన తర్వాత వారి ఉద్యోగాలకు వెళ్ళే దాంట్లో బాగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆర్టీసీ సుమారుగా కర్ణాటక, తమిళనాడు కానీ లేదా తెలంగాణ కానీ ఈ రాష్ట్రాలకి 4000 ప్రత్యేక బస్సుల్ని అంటే రొటీన్గా రెగ్యులర్గా తిరిగే సర్వీసులు కాకుండా 4000 ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగన్ గారి ఆదేశాల మేరకు ప్రైవేటు బస్సులు ఎక్కడా కూడా ప్రయాణికుల అవసరాన్ని దోచుకునే పరిస్థితి లేకుండా సంక్రాంతికి, దసరాకి స్పెషల్ డ్రైవ్స్, ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయటం, ఈ ఆన్లైన్లో టికెటింగ్లో ఎక్కడెక్కడైతే రేట్లు వాచ్ చేయటం, రెగ్యులర్గా ప్రతి 6 గంటలకు ఒకసారి బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి ఈ అభి బస్సు, రెడ్ బస్సు ఇట్లాంటి అన్ని పోర్టల్లో కూడా ఆర్టీసీ రేట్లతో పాటు సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయటం, అలాగే బస్సును ఆపి బోర్డర్లో ఏమైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తారా అనేది కూడా ర్యాండమ్గా బస్సు ఆపి చెక్ చేయటం, ఒకవేళ అటువంటిది ఉంటే సీజ్ చేయడం, అలా ఇప్పటికే ఓనర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా రవాణా అధికారులందరినీ కూడా మేము ఎలక్ట్ చేసి విధుల్లోకి అప్పచెప్పాం. అన్ని బస్సు యాజమాన్యాలు కానీ వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ అందరినీ కూడా పిలిపించి ఇప్పటికే రవాణా అధికారులు హెచ్చరించడం జరిగింది. వాచ్ చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో ఎక్కడన్నా ఎక్కడ ఫిర్యాదు వచ్చినా కూడా ఇమీడియట్గా బస్సును సీజ్ చేస్తామని చెప్తాం. రేపు అందరికీ కూడా ఒక వాట్సాప్ నంబర్ను కూడా రవాణా శాఖ వారు నంబర్ని రిలీజ్ కృష్ణా జిల్లా నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు అందించారు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలోని కంచుచెర్ల, వీరలపాడు, చందర్లపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు 100 మందికి హెల్మెట్లను అందచేయడం జరిగిందని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి నేటి పోలీసులు సరైన నిర్వచనం అని ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమం మార్కెట్ చైర్మన్ రజని, ఎంపీపీ మలక్ బషీర్, నందిగామ రూరల్ సీఏ నాగేంద్ర కుమార్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం,
ఏసబు సోమేశ్వరరావు మహిళా శ్రీలక్ష్మి కంజిక్చర్ల వీరులపాడు చంద్రలపాడు పోలీస్ సిబ్బంది కార్యక్రమానికి హాజరయ్యారు. షోరూమ్ సంబంధించి హీరో షోరూమ్ సంబంధించి హోండా షోరూమ్ టీవీఎస్ బజాజ్ షోరూమ్ వీళ్ళని సంప్రదించగా వీళ్ళంతా కూడా తమ వంతు బాధ్యతగా పోలీసు ఈ సర్కిల్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము హెల్మెట్స్ ఉచితంగా అందిస్తామని చెప్పడం జరిగింది. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన డిఎస్పీ గారు చేతుల మీదుగా ఈ స్పాన్సర్స్ ఇచ్చిన ఈ హెల్మెట్స్ ని మన సిబ్బంది అందరికీ అందజేయాలని ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ జర్నీస్ చేస్తున్నారు. వీళ్ళ పాడు కానీ చంద్రల పాడు కానీ కొత్త వారి కానీ మనకు కానీ అక్కడే పోయి సంసారాలు ఉండేవాళ్ళు తక్కువ అంటే అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడము స్కూల్స్ సరిగా లేకపోవడము ఇట్లా ఉండడం వలన సిబ్బంది ఏం చేస్తున్నారంటే ట్రావెల్ చేస్తున్నారు ఎక్కువ దూరం. సో అలాంటప్పుడు కొంత చిన్న నిర్లక్ష్యం కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద మూల్యం జరుగుతాం. రీసెంట్ కూడా ఒక కానిస్టేబుల్ నాలుగు మండలాలకు సంబంధించి మన నిఘమ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని ఒకరోజు చేసే అవకాశం నందిగామ ప్రజల తరఫున మాకు ఇవ్వాలని నేను గట్టిగట్టిలా చేసి కొద్దిసేపు మంచి చెడు మాట్లాడుకొని అసలు భోంచేసి వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ హౌ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాస్క్ పెట్టండి కదా ఓకే మిగతా వాళ్ళంతా వన్ బై వన్ వచ్చి తీసుకోండి. కృష్ణా జిల్లా గన్నవరంలో 30 లక్షల రూపాయలతో దళిత మత్స్యకార సంఘం సంబంధించి నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కలిసి ప్రారంభించారు. సంఘ సభ్యులు మంచి ఆలోచనాత్మక భావాలతో భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారని మంత్రి అభినందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్ కు అందరం అండగా ఉండాలని మంత్రి నాని అన్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సభాధ్యక్షులు బద్దుల కృష్ణదేవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి బందర్ నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చారు. నిన్న కూడా వచ్చారు నాని అన్న గన్నవరం మా నాన్న అడిగారు ఈ రోజు వచ్చారు కదా మినిస్టర్ గారు మళ్ళీ రారేమో ఏ ముఖ్యమంత్రి కూడా తేడు తేలేడు దీన్ని జగన్ గారు కూడా నమ్ముతాడు. కేవలం ఒక పేద కుటుంబం ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే కేవలం ఆ పేద కుటుంబంలోని పిల్లల ఉన్నత చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది అని నమ్మేడు వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ఎన్ని కష్టాలు ఎదురైనా ఆర్థిక బాధలు ఎదురైనా తెచ్చి అప్పు తేనివ్వకుండా కోర్టుల్లో దావాలు వేసి కాల్చుకుంటున్నా హింసిస్తున్నా మానసికంగా అక్కడెక్కడో గుజరాత్లో మొట్టమొదలు దొరికితే అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటకరంకు అంటకట్టేటువంటి నీచ మాస్కులు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాం. అన్నింటినీ తట్టుకుని ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల కోసం మరీ ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం మహిళల్ని మగవాళ్ళతో పాటు సమంగా ఈ రాష్ట్రంలో అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి కంకణ పొద్దులే పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండమని చెప్పని అతన్ని వెనుతట్టి ప్రోత్సహించమని చెప్పని అతన్ని ఏ స్థితిలో కూడా వదలదని చెప్పని ఈ కమ్యూనిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సభాధ్యక్షులు బద్దుల కృష్ణదేవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి బందర్ నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చారు. నిన్న కూడా వచ్చారు నాని అన్న గన్నవరం మా నాన్న అడిగారు ఈ రోజు వచ్చారు కదా మినిస్టర్ గారు మళ్ళీ రారేమో ఏ ముఖ్యమంత్రి కూడా తేడు తేలేడు దీన్ని జగన్ గారు కూడా నమ్ముతాడు. కేవలం ఒక పేద కుటుంబం ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే
కేవలం ఆ పేద కుటుంబంలోని పిల్లల ఉన్నత చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తున్నాయని నమ్మేడు వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆర్థిక బాధలు ఎదురైనా తెచ్చి అప్పు తేనివ్వకుండా కోర్టుల్లో దావాలు వేసి కాల్చుకుంటున్నా. శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి శరణనవరాత్రిలో భాగంగా శ్రీశైలం రమరామదేవి అమ్మవారిని బ్రాహ్మణ చరణి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో మయూర వాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు షాడో ప్రచార క్రతువులు నిర్వహించి ప్రకారోత్సవం జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవం తర్వాత కాళరాత్రి పూజ, మంత్రపుష్పంతో పాటు తీర్థ ప్రసాద వితరణ, ఆది దంపతులకు ఆస్థాన సేవ జరిపించారు. స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాకారోత్సవంలో కళాకారులు, విన్యాసాలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈ నెల 10న జరగాల్సిన శ్రీ కృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆత్మీయ సత్కార సభ అకాల వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్టేట్ ఫోక్ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం తెలిపారు. ఈ సమావేశంలో బీఎంఎస్ క్లబ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఆదివారం 10వ తారీఖు చెప్పి అందరం చెప్పినాము ఒంగోలు నియోజకవర్గంలో రుబ్బిసల్ల, పులుసల్ల, సదుము, కల్లూరు, చౌడపల్లి పొంగూరు మండలం, పొంగూరు సోమల ఇవన్నీ నియోజకవర్గం కూడా బలి సోదరులు అందరూ కూడా కష్టపడి బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధముగా ఇది ఒక చరిత్ర, పొంగూరులో ఒక చరిత్ర సెషన్ అనుకున్నాము. కానీ కొన్ని కాలాల్లో మనం వర్షం కాలంగా దాదాపు 4-5 రోజులు వర్షం పడుతుంది, రాత్రి వర్షం ఉంది, ఇంకా 2 రోజులు వర్షం ఉంది అని చెప్పి వాతావరణంలో చెప్తున్నారు. దాన్ని కాబట్టి ఈ ఆత్మీయ సంస్కార సభను వాయిదా వేస్తున్నాం. ఆ వాయిదా వేసుకుని కాకుండా డేట్ కూడా ఈ వర్షము రాకుండా ఉండాలా, అందరికీ కూడా వేరే డేట్ చెప్పి అందరికి పూర్తి చేసేవారు అందరికీ కూడా ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల బలి సంఘం తరఫున ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు జరిగింది. అంటే ఆదివారం 10వ తారీఖు చెప్పి అందరం చెప్పినాము ఒంగోలు నియోజకవర్గంలో రుబ్బిసల్ల, పులుసల్ల, సదుము, కల్లూరు, చౌడ. కడప జిల్లా కాజీపేట మండలం కోనవారిపల్లి గ్రామ సచివాలయంలో అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మండల విస్తరణ అధికారులు మచనూరు రాఘవయ్య అంటువ్యాధులు, కుష్టివ్యాధి, మలేరియా వంటి రోగాలు రాకుండా ఉండేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. అమ్మ సేవా సమితి అధ్యక్షుడు వి శివశంకర్, సభ్యుడు ఉపేంద్ర,
మూడు మాస్కులు, రెండు శానిటైజర్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల విస్తరణ అధికారులు మచ్చనూరు రాఘవయ్య, బి నాగభూషణం, సూపర్వైజర్ నాగేశ్వరయ్య, కోనవారిపల్లి పంచాయతీ సర్పంచ్ సుబ్బారెడ్డి, సచివాలయ కార్యదర్శి ఋషికేశ్వరారెడ్డి పాల్గొన్నారు. సచివాలయం సిబ్బంది గ్రామాల మధ్య గ్రామాలలో ఉండే జనాభాను వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచి అమ్మా సేవా సమితి ఆధ్వర్యంలో మరి శానిటైజర్లు, మాస్కులు అందరికి పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తిగతంగా రెండు శానిటైజర్లు, మూడు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ నుండి వచ్చినటువంటి మరి ప్రతినిధులు ఈ అంటువ్యాధుల గురించి, అలాగే కుష్టి వ్యాధి, టీబీ, మరి కోవిడ్ 19 వ్యాక్సిన్ గురించి, అలాగే లెప్రసీ సర్వేల గురించి చెప్పడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఏ విధమైనటువంటి అంటువ్యాధులు ప్రస్తుతానికైతే లేవు. ఇలాగే సర్పంచ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామం బాగా జనజనాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, అలాగే సెక్రటరీ గారు మంచి యువకుడు, యువతూ బాగా చదువుతున్న వ్యక్తి, అన్ని విధాలుగా పరిపాలన బాగా. కోనవారిపల్లి సచివాలయంలో సచివాలయం సిబ్బంది గ్రామాల మధ్య గ్రామాలలో ఉండే జనాభాను వీళ్ళందరినీ. అనంతపురం జిల్లా కదిరి కుంట్లపల్లి గ్రామంలో భూ రీసర్వేకు రైతులందరూ విరిగా పాల్గొనాలని రెవెన్యూ డివిజనల్ అధికారి దండోరా ద్వారా తెలిపారు. అందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు. భూ సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ఈశ్వర్ ప్రసాద్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కదిరి అశోక్ చక్రవర్తి, మండల సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు గొలుసు వల్ల ఒక మూడు నాలుగు లింకులు ఎక్కడో రాయి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇది షార్ట్నడడం వల్ల ఒక అడుగు రెండు అడుగులు తేడా వచ్చినా కూడా కరెక్ట్ గా ఉంటుంది. టోటల్ గా మళ్ళీ మనం కంపేర్ చేస్తాం కదా, ఫీల్డ్ మ్యాప్ అంతా మొత్తం బౌండరీస్ అంతా అయిపోయిన తర్వాత నా ఎంజాయ్మెంట్ ఉన్న ఆస్తి ఉందా లేదంటే కరెక్ట్ గానే వస్తుంది. సెంటీమీటర్ కూడా కలుపుతూ ఇట్లా కనీసం ఆడే కలిసి చూపిస్తుంది మార్కర్ అది కూర్చోదు. ఆ తిప్పంగా తిప్పంగా కరెక్ట్ గా అది కూర్చుంటే అప్పుడు సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది, సౌండ్ బౌండరీ ఆడ రాయింది అని అర్థం. టోటల్ గా అయితే మంచి సంకల్పమే సార్, ఎందుకంటే ఎవరన్నా మామూలుగా ఏంటంటే ఏదో సారి చెప్తుంటారు కదా బా, వాళ్ళు కొద్దిగా బలవంతులు లేకుంటే మేము ఇంకో రెండు బలవంతుడు బలహీనుడు దీంట్లో అంతా ఒకటే సమానమే సార్. చేయడం మంచిది, బట్ మనం అనుకున్న టైంలో రీచ్ కావాలంటే వాళ్ళకి అందరూ సహకారం ఉంటే ఆశిస్తున్నాం. సో ఈ రోజు కొంచెం ఇంకా కొంచెం మార్పు, మీ చొరవ, మీ ఇంట్రెస్ట్, మీరంతా మిమ్మల్ని కంపేర్ చేస్తున్నాం సార్. టోటల్ గా మీరు ఎంత వేగంగా ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం టి వీరాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ ను గ్రామస్తులు పాఠశాలలో నిర్బంధించారు. మండల విద్యాశాఖ అధికారి నాగమణి పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఆమె హామీ మేరకు ప్రధాన ఉపాధ్యాయుని నిర్బంధించిన గది తలుపులు తెరిచారు గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహార శైలిపై మండల విద్యాశాఖ అధికారి నాగమణి ఎదుటిని గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ తో గ్రామస్తులు వాదనకు దిగారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యార్థులకు కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో కోడిగుడ్లు కుళ్లిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుని తక్షణం బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల సమక్షంలో ప్రధాన ఉపాధ్యాయుడి వ్యవహార తీరుపై మండల విద్యాశాఖ అధికారి నాగమణి విచారించారు. ప్రధాన ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి నాగమణి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పిల్లలు బట్టలు బ్యాగులు ఇస్తారని వస్తే 1 గంటకు రా అంటాడు. 1 గంటకు వస్తే మళ్ళా 3 గంటలకు రాండమ్మా, ఇది సర్వే లేదని చెప్తాడు మాకి. మళ్ళీ అప్పుడు వస్తే బిల్లు కొట్టండి పోతామంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు సార్. మేము పనికి పోయేది ఎప్పుడో, దుడుచుకునేది ఎప్పుడో, తినేది ఎప్పుడో, 200 కూలీలనే కదా మేము బతికేది. ఇంక పిల్లల కోసం బట్టలకే తిరుగుకుంటా ఉంటే 10 రోజుల నుంచి తిరుగుతున్నాను నేను బట్టలకి వస్తే పిల్లలకి.
ఈ రోజు ఇచ్చినాడు మెల్ల నచ్చిన తర్వాత ఇచ్చినాడు ఆ బట్టలు కూడా పిల్లలకి ఇచ్చే గుడ్లు కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇలా ఇప్పుడు ఇచ్చినవన్నీ కుళ్ళిపోయిన అన్ని మొత్తం చెడిపోయినాయి అట్లా ఎట్లా తింటారు పిల్లలు ఇప్పుడు అన్ని చూపించినాము గుడ్లన్నీ ఇప్పుడు సార్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ చూపించినాం మేము గుడ్లు ఇట్లా అయిపోయినాయి అని ఉడికేసిన పిల్లల్ని ఇప్పుడు చేతిలోకి ఇచ్చినా కూడా అట్లే లోపల కుళ్ళిపోయినాయి ప్రైమరీ స్కూల్లో ఈరోజు మాకైతే దాదాపు ఈ హెడ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి 2 నెలల నుంచి పేరెంట్స్ కంప్లీట్ చాలా సార్లు నా దగ్గరికి పేరెంట్స్ కంప్లీట్ చెప్పేదానికి రావడం జరిగింది కారణం ఏమంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1000 కోట్లు నాడు నేడు స్కూల్లో చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి వంట కానీ అన్నం కానీ స్కూల్లో బూట్లు బెల్ట్ పుస్తకాలు ఇలా ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా బాగుండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఈరోజు టీవీ రామగ్రామంలో హెడ్ మాస్టర్ చాలా నిర్లక్ష్యంగా 360 మందికి స్కూల్ మెటీరియల్స్ వచ్చి ఉంటే ఈరోజు 160 మందికి ఇవ్వడం జరిగింది ఇంకా 260 మందికి ఇవ్వడం జరగలే ఆ స్కూల్ కొంత కంప వాసన కోడుకుట్టు వాసన గరీసు కంప మిగతా స్కూల్ టీచర్ మరి ఇక్కడ రాయదుర్గ మండలంలో టి వీరాపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్ నందు ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదని ఇంకా పెండింగ్లో పెట్టుకున్నారని తంబు పడదని రోజు రిజెక్ట్ చేస్తున్నారని రోజు పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ని తిప్పుతున్నారని ఇలా అనేకమైనటువంటి రిపోర్ట్స్ నిన్న స్కూల్లో పేరెంట్స్కి మరి ప్రధాన ఉపాధ్యాయులకు బాగా గలాటా జరిగింది మరి ఆ విషయం మీద నాకు సర్పంచ్ గారు కమిటీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు మరి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఆ కంప్లైంట్ మేరకు ఈరోజు నేను ఈ పాఠశాలను తనిఖీ చేయడానికి ఇచ్చేసాను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ సర్పంచ్ గారు మరి పేరెంట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరి తదితర గ్రామస్తులు చాలామంది ఇక్కడ సమావేశమయ్యారు సమావేశమై ప్రధాన ఉపాధ్యాయుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని మరి చాలా రోజులుగా ప్రధాన ఉపాధ్యాయులతో మేము సఫర్ అవుతున్నామని ఈ సర్పంచ్ గారు కమిటీ చైర్మన్ గారు అందరూ తెలియజేస్తూ ఉన్నారు ఈ బుల్టిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.